హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లోన్ పేపర్స్ని రివ్యూ చేసి వెరిఫై చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. చేరగానే 30,000 రూపాయలు జీతం అయితే ఉంటుంది. మీకు జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్పబోతున్నాను, కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అప్లై చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే లోన్ పేపర్స్ని రివ్యూ చేయడానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు లోన్ రివ్యూ అసోసియేట్ 6 మంత్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇనీషియల్గా మీకు 6 మంత్స్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటారు, తర్వాత మీకు ఎక్స్టెన్షన్ చేస్తాము అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, 6 మంత్స్ పాటు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది, తర్వాత మీకు దీన్ని 3 మంత్స్ పాటు మీకు ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, దీనికి సంబంధించి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫండ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇక మనం చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ రీఫ్రెష్మెంట్ స్టైఫండ్ అంటే ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అనుకోండి, లైక్ మీరు వర్క్ చేయడానికి సంబంధించిన ల్యాప్టాప్ కిట్ కావచ్చు, వైఫై అలవెన్సెస్ కావచ్చు, అన్నీ కూడా కంపెనీ వాళ్ళే మీకు బేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు ల్యాప్టాప్ అండ్ హెడ్సెట్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, అంటే మీకు వర్క్ చేయడానికి సంబంధించి ల్యాప్టాప్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అలాంగ్ విత్ హెడ్సెట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అనేది చేస్తారు. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ రీఫ్రెష్మెంట్ స్టైఫండ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్నీ కూడా మనకి ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ కాబట్టి ఈజీగా సెలెక్ట్ అయితే అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే చూడొచ్చు, ఇక్కడ మనకి దిస్ రోల్ విల్ ఫోకస్ ఆన్ లోన్ అప్లికేషన్ రివ్యూ, అంటే చాలా మంది హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ చాలా మంది పెట్టుకుంటారు కదా, పర్సనల్ లోన్ ఇటువంటివి. సో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్, వాళ్ళకి ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారో దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి సక్రమంగా ఉన్నాయా లేవా, సో వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారా లేకపోతే ప్రాపర్గా ఉన్నాయా లేవా, సో వాళ్ళకి సంబంధించి లోన్ అనేది ఇష్యూ చేయడానికి సంబంధించి మనం అయితే చూడాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా మనం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఐడియల్ క్యాండిడేట్స్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ విత్ షెడ్యూలింగ్ అండ్ విల్లింగ్ టు హజిల్ టు హెల్ప్ గెట్ ద బిజినెస్ ఆఫ్ ద గ్రౌండ్ అనేసి ఇచ్చారన్నమాట. సో మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఇనీషియల్గా 6 మంత్స్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకున్న తర్వాత మీకు బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని దాన్ని 3 మంత్స్ పాటు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు, తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే చేస్తారనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే లోన్ ఆపరేషన్స్లో మీరు వర్క్ చేస్తారన్నమాట. రివ్యూ లోన్ అప్లికేషన్స్ ఫర్ బోరోవర్స్ అప్లైయింగ్ ఫర్ బ్రాంచ్ లోన్స్ అంటే ఏంటంటే, సో చాలామంది లోన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వెరిఫై చేయడం, వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, వెరిఫై డీటెయిల్స్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్. సో వాళ్ళు ఎటువంటి ఫ్రాడ్ కూడా చేయకుండా ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది మనకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి కస్టమర్ ఫీడ్బ్యాక్ని అయితే మనం తీసుకొని ఏమైనా టెక్నికల్ బగ్స్ ఉన్నట్లయితే వాటిని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, ఎస్కలేటింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ టెక్నికల్ బగ్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ అవర్ ప్రొడక్ట్స్ అనేసి ఇచ్చారు. తర్వాత మనకి వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్స్ యాజ్ నీడెడ్, సో వాళ్ళు ఏదైతే మీకు ఇతర ఇతర ప్రాజెక్టులు ఏమన్నా ఇచ్చినా కూడా సో మీరైతే కంప్లీట్గా చేయాల్సి ఉంటుందనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్యాషనెట్ అబౌట్ అవర్ మిషన్ అండ్ అవర్ కస్టమర్స్, సో కస్టమర్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. హైలీ ఎంటర్ప్రీనియల్ అండ్ ప్రోయాక్టివ్ అనేసి ఇచ్చారన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి, ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, తర్వాత అనలైటికల్ స్కిల్స్ బాగుండాలి, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్సెల్. సో ఇక్కడ మీకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చినట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట. కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ అయితే నేర్చుకుని ఒకవేళ మీకు రాకపోతే కనుక, సో దీనికి సంబంధించి మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఓన్ షెడ్యూల్లో మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఒకేషనల్లీ హాలిడేస్ కూడా మీకు అయితే ఇస్తారట, అలాగే సో మీకు వీక్ ఆఫ్స్ కూడా మీకు ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దీంతో పాటు ఇంకా మీకు బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిఫ్రెష్మెంట్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అరౌండ్ ఒక 30,000 రూపీస్ వరకు పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట, శాలరీ అలాంగ్ విత్ మీకు స్టైఫండ్తో పాటుగా. దాంతోపాటు ల్యాప్టాప్ అండ్ హెడ్సెట్
ప్రొవైడెడ్ బై ద కంపెనీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో ల్యాప్టాప్ కిట్, వైఫై అలవెన్సెస్ అండ్ హెడ్సెట్ అన్ని కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. వీక్లీ టీమ్ మీల్స్ అయితే ఉంటాయన్నమాట, దాంతోపాటు సోషల్ ఈవెంట్స్ అయితే మీరు విచువల్గా అటెండ్ కావాల్సి అయితే ఉంటుందనేసి ఇచ్చారు. విచువల్గా అంటే ఏంటంటే ఆన్లైన్ త్రూగానే మీరు ఏదైనా వాళ్ళు ఈవెంట్ ఏదైనా సోషల్ త్రూగా కండక్ట్ చేస్తే కనుక మీరు ఆన్లైన్ త్రూగా జూమ్ మీటింగ్ యూస్ చేసుకుని మీరైతే వాళ్ళతో మీటింగ్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఏ కొలాబరేటివ్ అండ్ ఫ్లాట్ కంపెనీ కల్చర్ అయితే ఉంటుంది మీకు. కాంపిటేటివ్ శాలరీ అరౌండ్ ఒక 30,000 రూపీస్ వరకు మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఆ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళు మీకు ఆఫర్ అనేది చేస్తున్నారు గైస్. ఓకేనా, మీకు ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సెలెక్షన్లో కూడా మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, ఇమీడియట్ మీకు ఆన్లైన్ త్రూగా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారన్నమాట. ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. సో దీంతోపాటు సపోర్ట్ జాబ్స్ కోసం ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూడవచ్చు కస్టమర్ సక్సెస్ అసోసియేట్ ఇండియా రిమోట్, ఇవైతే మనకి ఫుల్ టైం పొజిషన్స్, ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అండి. ఎవరైతే కస్టమర్ సక్సెస్ డిపార్ట్మెంట్లో అంటే కస్టమర్ సర్వీస్ చేయడానికి ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్, ఎనీ డిగ్రీ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు వర్క్ ఏ విధంగా చేయాలంటే కనుక వీళ్ళకి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కస్టమర్ సర్వీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించి రెస్పాన్సెస్ మీరు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది లోన్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు వాళ్ళకైతే సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ అ సపోర్ట్ టీమ్ మీరు వాళ్ళకి సంబంధించి చాటింగ్ అండ్ ఫోన్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారన్నమాట. సో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కసారి రీఫండ్స్ అయితే కోరుకుంటూ ఉంటారు కదా, సో అలాగే సో ఆ విధంగా రీపేమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని, సో లోన్స్ విషయంలో. సో ఆ విధంగా ఆ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాళ్ళకి సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది బాగుండే విధంగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు గుడ్ గ్రామర్ వచ్చి ఉండాలి, స్పెల్లింగ్స్ బాగుండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు. టైపింగ్ స్కిల్స్ అయితే కావాలని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి కూడా మీకు ఇక్కడ మంత్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫండ్ కూడా మీకు అయితే ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారన్నమాట. సో దీంట్లో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీకు లీవ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు, పేరెంటల్ లీవ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అన్లిమిటెడ్ పెయిడ్ టైం ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు చాలా వరకు లీవ్స్ అయితే వీళ్ళు ఆప్షన్స్ అయితే కల్పిస్తున్నారు గైస్. అలాగే ఇక్కడ మనకి రిమోట్ ఫస్ట్ అనేసి ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఇంట్లో కూర్చొనే వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయాలి. దీనికి సంబంధించిన అప్లై ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు మాన్యువల్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, రిజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత స్టార్ట్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు కరెంట్ లొకేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్ అలాగే గూగుల్ స్ప్రెడ్షీట్స్ పైన మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీకు వాటిపైన నాలెడ్జ్ ఉంటే అసలు పెట్టండి, లేకపోతే నో అనేసి పెట్టచ్చు. తర్వాత మీరు రేటింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, అంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ కానీ గూగుల్ షీట్స్ కానీ. సో మీకు ఎంతవరకు వచ్చో 1 to 10 వరకు మీరు రేటింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అది పెద్ద విషయం అయితే కాదు, చాలా సింపుల్. ఎంఎస్ ఎక్సెల్ మీరు యూస్ చేసుకుని మీరు మీ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకుని మీరు రేటింగ్ ఇచ్చుకోండి 1 to 10 మధ్యలో. తర్వాత నోటీస్ పీరియడ్ మీకు ఏమైనా ఉన్నట్లయితే ఇవ్వండి, లేకపోతే 0 పెట్టండి, ప్రాబ్లం లేదు, అది మనకి మ్యాండేటరీ కాదు. మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చా మాట్లాడడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీకు వస్తే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేకపోతే నో అనేసి పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా నో పెట్టచ్చు. ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ప్రాపర్గా అప్లికేషన్స్ పెట్టుకోండి గైస్. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.